హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నదైతే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేనైతే ఈరోజు ఫుల్ బిజీ ఉన్నా అనమాట. నాకు మార్నింగ్ నుంచి పనే సరిపోయింది. మార్నింగ్ లేచాను, ఫస్ట్ అయితే హన్షికి హన్షిని లేపి ఫీడ్ చేసి తను రెడీ చేసి స్కూల్లో వెళ్ళి డ్రాప్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి కొంచెం రెడీ అయ్యి తర్వాత ఇంకా నేను ప్రసాదాలు అవి చేసుకోవటం స్టార్ట్ చేశానన్నమాట. సో అన్నిటికన్నా ముందు అయితే నేను పిండ్లు అవి పట్టుకొని పెట్టుకున్నాను, గారెలకు కానీ పూర్ణాలకు కానీ అట్లా. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా పూర్ణం లోపల పెట్టే స్టఫింగ్ ఉంటుంది కదా, అది కూడా రెడీ చేసుకున్నాను. అండ్ లడ్డూలాగా చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల కుడుములు గుర్తొచ్చాయన్నమాట. సో కుడుములు కూడా చేసి పెట్టేసుకుంటే ఒక పక్క అయిపోతూ ఉంటాయి కదా, అంటే మనం కుక్కర్లో పెట్టేస్తే. సో తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఆ పని చూస్తున్నాను. అండ్ ఇంకా నేనేం ప్రసాదాలు చేశాను అన్నదైతే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ అలానే మీరేం చేశారు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్, అదైతే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం వినాయక చవితి అంటే మాత్రం చాలా ఇష్టం, ఎందుకంటే మాకు శ్రావణ మాసం ఉండదు కాబట్టి అంత ముందైతే మాత్రం. సో మేము వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగా చేసుకునే వాళ్ళం. సో అందుకని నాకు వినాయక చవితి అయితే మాత్రం కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో అది అలా కుడుములు అయిపోయే లోపు నేను ఇక్కడ పాయసం అది కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. అండ్ అలానే కుక్కర్లో రైస్ కూడా పెట్టుకున్నాను, పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నాను. పులిహోర అయితే మాత్రం కామన్గా ఉంటుందండి, ఎందుకంటే హన్షుకు కూడా ఇష్టం కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. నార్మల్గా కూడా పులిహోర మాత్రం కంపల్సరీ, మిగతావన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ. బట్ ఆల్రెడీ చెప్పినట్టు హన్షు కోసం కూడా ఈ మధ్య అది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అనమాట. తనకైతే మాత్రం చాలా ఇష్టం పులిహోర అంటే మాత్రం. అండ్ ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ నేను గారెలు పూర్ణాలు కూడా చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. సో సతీష్ అయితే మాత్రం మీటింగ్లు అవి ఉన్నాయన్నమాట, తను కొంచెం బిజీగానే ఉన్నాడు. సో అందుకని చెప్పి నేను ముందు నేను ఎంతవరకు చేసుకోగలను అవన్నీ చేసుకున్నాను. తనకు అవన్నీ అయిపోయిన తర్వాత తను వస్తానని చెప్పాడు. అండ్ ఈ పూర్ణాలు గారెలు కూడా నేను వేసుకోవచ్చు, అంటే నేను తను రాకపోతే నేను ట్రై చేద్దాం అనుకున్నాను, అంటే నేను మేనేజ్ చేయగలనా అనిపించింది రెండు కూడా. సో అందుకని రెండు కూడా అంటే వేయటం కానీ ఆ తర్వాత తీయటం కానీ. సో ఈరోజు అయితే చేద్దామని అనుకున్నాను, కాకపోతే సతీష్కి అయిపోయాయంటే ఇంకా తను కూడా వచ్చి కొంచెం జాయిన్ అయ్యాడు. సో పక్క నేను గారెలు వేస్తా ఉంటే తను తీస్తా ఉన్నాడు. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి చేస్తాం కానీ వీటి దగ్గర ఎప్పుడు మా ఇద్దరికి గోలే అనమాట. నేను వేయటం వరకు ఓకే, అంటే నేను వీలైనంత మంచిగా వేయడానికి ట్రై చేస్తాను. అండ్ సతీష్ అయితే మాత్రం అంటే నేను ఒకే ఒక్కటి చెప్తా అనమాట, అన్ని ఒకటే కలర్లో ఉండేట్టు చూడు అని చెప్పి ఆ ఒక్కటి అస్సలు చేయడం అనమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం అదైతే మాత్రం బాగా కుదిరింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే గారెలన్నీ కూడా మోస్ట్లీ ఒకటే కలర్లో వచ్చాయి, అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంకా ఇక్కడ నేను పూర్ణాల పిండి అది కూడా కలుపుకుంటాను. నేను ఆల్రెడీ మార్నింగ్ లేవగానే పట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఒక 3-4 అవర్స్ అట్లా పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇంకా పూర్ణాలు అది కూడా వేసుకుంటున్నాను. అంటే మరీ పులిసి ఏమంటారు, మరీ పులిసిపోయినా కూడా అంత బాగోదు కదా. సో అందుకని నేను ఒక 3-4 అవర్సే ఉంచుతాను. నేనైతే పూర్ణాలు ఈరోజు అంత ఎక్కువ అయితే ఏం చేయట్లేదు, చాలా కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వెరైటీస్ ఉన్నప్పుడు మేము కూడా తక్కువే కదా. సాంచు అయితే ఏవో ఇందులో ఒకటి రెండే తింటూ ఉంటాడు, బట్ నేను సతీషే కాబట్టి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఎందుకులే అని చెప్పి నేను వీలైనంత కొంచెమే చేస్తున్నాను అన్నమాట.
సో అలా ముందైతే మాత్రం ప్రసాదాలు పని అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మా డిఐవైలు స్టార్ట్ చేసాము. సో పెద్ద పెద్ద డిఐవైలు అయితే ఏం కాదు, కానీ బట్ స్టిల్ కొంచెం టైం అయితే పట్టిందనమాట. అంటే మేము అనుకున్నవన్నీ మన దగ్గర ఉండాలని లేదు అండ్ కరెక్ట్గా కుదరాలని లేదు కదా. సో అదే జరిగింది అక్కడ కూడా. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంట్లో ఇవి నేను గృహప్రవేశం అనేది తెచ్చాను కదా, ఆ స్టిక్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను కొత్తగా ఏం తేలేదనమాట హోమ్ డిపోకి వెళ్ళినప్పుడు కూడా. సో బట్ ఆ స్టిక్స్ అయితే మాత్రం చాలా పలచటివి. ఇక్కడ నేను దీన్ని ఏమంటారు దీంతో ఈ టూల్తో కొడుతుంటే సీలలు ఆ చెక్క అనేది కొంచెం చీలిపోతూ ఉందన్నమాట. అంటే ఉంటుంది బట్ కొంచెం చీల్తుంది అనమాట. సో అంటే దానికి కావాల్సిన కరెక్ట్ నెయిల్స్ మా దగ్గర లేవు, కొంచెం సన్నటి ఉంటే బాగుండేది. ఫస్ట్ వాటి కోసం అని ఎతికాం కానీ మాకు అవి కనిపించలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇక దీంతోనే కానివ్వాల్సి వచ్చింది. అండ్ ఇంక ఇక్కడైతే ఫస్ట్ సతీష్ కొట్టాడు కదా, ఎప్పుడు కూడా సతీషే చేస్తాడు. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే కనిపిస్తూ ఉంటుంది కదా, అది మా టెంపుల్ అనమాట. చాలా మంది అడుగుతా ఉన్నారు కదా మీ టెంపుల్ ఎక్కడ దాకా వచ్చింది అట్లా అని చెప్పి. ఒక మినిమం ఒక బేస్ అయితే మాత్రం చేసామన్నమాట, బట్ ఇంకా చాలా వర్క్ ఉండే. సో అది మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. ఫస్ట్ 1 వీక్ మాత్రం కూర్చున్నాము నేను సతీష్ కొంచెం చెయ్యాలి అని చెప్పి. బట్ ఆ తర్వాత ఇంకా డిఫికల్ట్ పార్ట్ ఇంకా ఉందన్నమాట. సో అప్పటి నుంచి అయితే మాత్రం మాకు కొంచెం కుదరట్లేదు. సో అట్లా అయితే చెయ్యట్లేదు, ఇంకా అది అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, అప్పుడన్నా చాలా ట్రై చేయాలి కంప్లీట్ చేయడానికి అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే మా పాలవెల్లి కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా పాల్వెల్ చేయాలని అయితే ముందే అనుకున్నాం, కానీ అంటే ఎంత పడుతుంది ఎంత టైం పడుతుందిలే చాలా త్వరగానే అయిపోతుంది అని చెప్పి ముందు చేసుకొని పెట్టుకోలేదనమాట. బట్ ముందు రోజు మేము టెంపుల్ చేస్తున్నాం కదా, సో దానికి కావాల్సినవి కొన్ని తెచ్చుకోవటం కోసం హోమ్ డిపోకి వెళ్తే నాకు కింద ప్లాంక్ అది కనిపించింది అనమాట. సో దాన్ని చూసిన తర్వాత మనం ఓ మంచి పీట చేసుకోవచ్చు కదా, దాని మీద వినాయకుడు పెట్టుకోవచ్చు కదా, ఇట్లా ఇవన్నీ కూడా థాట్స్ వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత ఈ వర్క్ అంతా పెరిగింది. సతీష్ అయితే మాత్రం ఇంకా నన్ను అది చేస్తున్నంతసేపు అంటనే ఉన్నాడు అనుకోండి. అంటే ముందు చేసుకోవాలి కదా ఇట్లాంటివన్నీ, కరెక్ట్గా అప్పుడే పెట్టుకుంటారా అది ఇది అని చెప్పి. ఇట్స్ ఓకే, తనకి ఓ పక్క ఆఫీస్ ఉంది కదా, సో ఆ మాత్రం ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే మా బీట కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీని మీద అయితే నాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మంచిగా పెయింట్ వేసుకుందాం, మంచిగా ఈ మధ్య కోలం డిజైన్స్ అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా. సో అట్లా ఏదైనా చేద్దాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో తర్వాత చూద్దాం, ట్రై చేద్దాం వీలైనంత వరకు ఇది కూడా కంప్లీట్ చేయడానికి అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే మా డెకరేషన్ అది కూడా స్టార్ట్ చేసాము. సో నేను అంత ఎక్కువైతే ఏం చేయాలనుకోలేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య అసలు నేను డెకరేషన్లు ఏం చేయను కూడా చేయట్లేదు, వీళ్ళైనంత సింపుల్గానే కానిచేస్తున్నాను కదా. సో ఈసారి కూడా అంతే, బట్ వినాయక చవితి కొంచెం స్పెషల్ కాబట్టి కొంచెం సింపుల్గానే ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నాను అనమాట. అది కూడా ఇంట్లో ఉండే వాటితో వీలైనంత ఈజీగా చేయాలనుకున్నాను. సో అప్పుడు ఇవన్నీ ఈ గార్లెండ్స్ ఉన్నాయి కదా, సో వీటితో ఏమన్నా పెట్టేద్దాంలే, కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంటే చాలు కదా అనుకుని ఇట్లా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా వెనకైతే మాత్రం ఒక చిన్నది బ్యాక్ డ్రాప్ లాగా అట్లా చేసుకున్నాం. అది కూడా పెద్ద ఓ హైట్ ఉండాలి అట్లేం అనుకోలేదు, వీలైనంత తక్కువలోనే చేద్దాం అనుకున్నాం అనమాట. జస్ట్ వినాయకుడిని పెట్టేంత వరకు కొంచెం పైకి ఉంటే చాలు అనుకున్నాము. సో ఈ గార్లెండ్స్ అయితే నేను మా గృహ ప్రవేశం అప్పుడు తెప్పించుకున్నాను కదా, అవి అన్నీ లేవు. కొన్ని అయితే మాత్రం వేరే ఫ్రెండ్కి కావాలంటే ఇచ్చేసా అనమాట. సో ఆ ఉన్న కొన్నిటితో ఇంకా పెట్టేసుకున్నాను. అండ్ అలానే మేము ఒక పీట చేసుకున్నాం కదా, అది కూడా తెచ్చిపెట్టుకున్నాము. దాని మీద పాలవెల్లి కూడా పెట్టుకుంటున్నాము. సో యాక్చువల్గా చెప్పాను కదా లాస్ట్ మినిట్లో తెచ్చానమాట ఇవన్నీ కూడా. సో దానివల్ల కొంచెం అంత మంచిగా అయితే ఏం అవ్వలేదని చెప్పచ్చు. ఇంకా అంటే పెయింట్ కూడా అయి ఉంటే ఇంకొంచెం బాగుండేది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ పండగకి ఇలా కానిచేద్దాం అన్నట్టు చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసే అంటే లాస్ట్ టైం కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండే, బట్ ఇంకా మంచిగా చేయొచ్చు అనమాట, ఇంకా మంచి కలర్ఫుల్గా పెయింట్స్ అది కూడా అయిపోయి ఉంటే బాగుండేది. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్కి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను.
సో ఫైనల్లీ మేము మా పాల వెళ్ళి అయితే మాత్రం మంచిగా నిలబెట్టగలిగాం. అట్లీస్ట్ మంచిగానే ఉందిలేండి, స్ట్రాంగ్గానే ఉండే. సో అందులో అయితే ఏం డౌట్ అక్కర్లేదు. అండ్ ఆ తర్వాత ఇంకా పాల వెళ్ళేది కూడా కొంచెం డెకరేషన్ చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే పత్రి అట్లా పెట్టుకోవచ్చు కదా, కాకపోతే నా దగ్గర అవి ఏం లేవన్నమాట. అంటే ఈసారి నాకు అంత పెద్ద పెద్ద ఆకులు కానీ అట్లాంటివి ఏం దొరకలేదు. సో అందుకని చెప్పి ఇంకా నా దగ్గర ఉన్న ఫ్లవర్ గార్లెండ్స్ ఉన్నాయి కదా, అవే పెట్టేసుకున్నాను. ఇంకా రియల్ ఫ్లవర్స్ కూడా కొన్ని తెచ్చాను, అప్పటికే 4-5 బొకేస్ తెచ్చాను అనమాట. సో అవే యాడ్ చేసుకుంటున్నాను. పైన కొన్ని రియల్ ఫ్లవర్స్ పెట్టాను, అండ్ అలానే రోసెస్ పెట్టుకుంటున్నాను కదా, అటుపక్క ఇటుపక్క ఏదో పెట్టాను. నేనైతే అవి బాగానే ఉంటాయి అనుకున్నాను. నేను సతీష్ కష్టపడి ప్లాస్టర్స్ అవన్నీ వేసాం కానీ అదైతే ఏం నిలబడలేదు, ఇప్పుడు చూడండి పడిపోయాయి అనమాట. సో తర్వాత తీసాను, తీసేసి ఇంకా వినాయకుడు పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను నా ప్రసాదాలన్నీ కూడా మంచిగా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏం ప్రసాదాలు ఏమేంటి చెప్పు. ఇదేం చెప్పు? పాయసం. పాయసం చెప్పు మళ్ళీ. పాయసం. తర్వాత సరే, ఒక 2 నిమిషాలు చెప్పేసి ఫాస్ట్ వెళ్ళిపోతాం. పాయసం, పులిహోర, 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 ఓకే, కుడుములు, కుడుములు, సరే ఇది మాత్రం నువ్వు చెప్పాలి. ఓకే, గారెలు, గారె, గారె, ఓకే, పూర్ణం, పూర్ణం, పూవే, ఓకే, పాయసం, పులిహోర, ఓకే, సరే ఇది చెప్పు మరి. ఓకే ఇవి చెప్తావా పోనీ, ఇవి చెప్పు. బనానా, 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 గ్రేప్స్, గ్రేప్స్, ఓకే, యాపిల్, ఓకే, ట్రై. Good job. Good job. ఇక్కడ పెట్టా, స్వామికి పెట్టాక తిందాం. వెళ్దామా ఇంకా? సో అది అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. మంచిగానే కంప్లీట్ అయిపోయింది. అంటే కథ అది కూడా మంచిగా చదువుకున్నాము, అండ్ హంచి కూడా మంచి ఓపిక్గా కూర్చున్నాడు అనమాట. గ్రేప్స్ చూసారా, ఇంత ఫుల్ ఉండే కదా, పైన ఒక లేయర్ వెళ్ళిపోయింది, అదంతా హంచికడి కూర్చొని తిన్నాడు అనమాట. పోనీలే ఏదో రకంగా ఎంగేజ్ అయ్యాడు అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ వినాయకుడిని చూసారా, ఈసారి నేను మట్టి గణపతిని తెచ్చుకున్నాను. నాకైతే మాత్రం అస్సలు అంటే మంచిగా కలర్ఫుల్ వినాయకుని తెచ్చుకోవాలనిపించే చాలా, అంటే
అవి రెండు పక్క పక్కన పెడతారు. చూస్తే ఎవరికైనా కూడా మంచి కలర్ఫుల్ గా తెచ్చుకోవాలనిపిస్తుంది కదా. సో చాలా టెంప్ట్ అయిపోయి పెట్టుకున్నాను కూడా, కార్ట్ లో అది కూడా అదే పెట్టాను. బట్ సతీష్ అసలు ఒప్పుకోలేదన్నమాట, ఇంకా చాలా క్లాసులు కూడా పీకుతున్నాడు. సో అందుకని చెప్పి ఇంకా ఫైనల్లీ కన్విన్స్ అయ్యి మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాను. బట్ బాగుంది, మట్టి వినాయకుడు కూడా చూడటానికి అయితే మాత్రం బాగుంది. అఫ్ కోర్స్ పూజ చేసుకోవటానికి కలర్స్ ఉండాల్సిన పని అయితే ఏం లేదు. సో అందుకే నేను కూడా ఫైనల్లీ కన్విన్స్ అయ్యాను. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నేను మా బుక్స్కి అది కూడా పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా పెట్టుకుంటారా? సో నాకైతే ఇది అలవాటే చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే ఇక్కడ కూడా పెట్టుకుంటా ఉన్నానన్నమాట. ఒకటి హంచ్కేడ్ బుక్, ఒకటి నా బుక్. సతీష్ని కూడా అడిగాను తెచ్చి ఇవ్వమని చెప్పి, బట్ తను ఇవ్వలేదు. సో అది మేము వినాయక చవితి అయితే మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.